వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మత్స్యకారులకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎంతో పాటు పడుతుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన ఇందుకూరు పేట మండలంలోని పుడితేపల్లి గ్రామంలో మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రజల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మెజారిటీతో గెలిపించుకున్నా, అంతకంటే మెజారిటీతో మేము గెలిపించుకుంటాం సార్ మిమ్మల్ని. మీకు మా మీకంటే నాయకు మాకు దొరకదు సార్, ఎందుకంటే 20 సంవత్సరాల్లో అనే అభివృద్ధి 4 సంవత్సరాలు చేశాం సార్. మేము ఎవరైనా సెల్ఫీ వీడియో పెట్టేవాళ్ళు ఒక్కసారి వచ్చి చూడమనండి, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను సార్. మీ ఊరికి ఏం అభివృద్ధి అయిందో వాళ్ళు వచ్చి మా దగ్గరకు వస్తే నేను లైవ్లో చూపిస్తాను సార్, ప్రతి అభివృద్ధిది లైవ్లో చూపిస్తాను. అలాగే హెల్త్ సెంటర్ పూర్తి చేసుకున్నాం సార్, ఈరోజు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ సార్. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం వారికి చేరే విధంగా కుడితిపాళెంలో కూడా 169 మంది మత్స్యకార సభ్యులతో ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులకు కోఆపరేటివ్ సొసైటీ ఫార్మేషన్ సర్టిఫికెట్, హ్యాష్ బుక్, మినిట్స్ బుక్, ఇతర రికార్డులు కూడా అందజేయడం జరుగుతుంది. సబ్సిడీపై బోట్లు, వలలు, 2-వీలర్స్ లేదా 3-వీలర్స్, డీజిల్ సబ్సిడీ మరియు మత్స్యకార భరోసా లాంటి పథకాలు అమలుకు ఈ గ్రామంలో ఇక మీదట ఇబ్బందులు ఉండవు. ఈ సొసైటీ ఏర్పాటుకు కారణం ముఖ్యులు సర్పంచ్ గారు, మావులూరు శ్రీనివాసరెడ్డి గారు, ఈ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉదయ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా గట్టిగా మనం ఎట్లయినా సరే ఈ సొసైటీని మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారికి చెప్పడం, అనిల్ గారు చాలా పట్టుదలతో గట్టిగా కృషి చేసి మీకు సొసైటీ ఏర్పాటు చేసేదానికి కృషి చేశారు. నేను అనిల్ గారికి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చిన్న వయసులో చాలా పెద్ద బాధ్యతలు పెట్టారు అనిల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనిల్ అంటే చాలా ఇష్టం, అనిల్ ఏమడిగినా కూడా కాదన్నాడు. ఉదాహరణకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మత్స్యకారులకు ఇచ్చాం, గంగపట్నంకి సంబంధించిన సారీ మైపాడుకు సంబంధించిన మహిళకు ఇచ్చాం, దాంట్లో సూత్రధారి కూడా మన అనిలే. మోపిదేవి వెంకటరమణ గారిని సీఎం గారి దగ్గరకు తీసుకువెళ్ళి గట్టిగా పట్టుదల పట్టి మాకు ఎలాగైనా సరే మా ఫిషర్మెన్కి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు సాధించి తీసుకొచ్చిన వ్యక్తి కూడా అనిల్ గారు. ఈరోజు మీకు సొసైటీ వచ్చింది అని అంటే కారణం అనిల్ గారే. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీకు మత్స్యకార భరోసా కూడా వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు వేట నిషిద్ధం, కరువు భత్యం 4,000 ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచారంలో చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మత్స్యకార భరోసా 10,000 ఇస్తామని. ఆ మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మత్స్యకారులందరూ కూడా ఈ 10,000 పెంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ ఏరియాలో ఈ మధ్యనే శ్రీనివాసరెడ్డి గారు, సర్పంచ్ గారు, ఉదయన్న అందరం పోయి జిల్లా పరిషత్ చైర్మన్ గారి దగ్గర కూర్చొని 50 లక్షలు సీసీ రోడ్స్ తీసుకొచ్చి సిమెంట్ రోడ్స్ వేయించాం. ఇంకా 50 లక్షలు చవిటి కాలువలు కడుగున్నాం సైట్ డ్రైన్స్కి, అది కూడా ఒక 10-15 రోజుల్లోనే ఆర్డర్స్ ఇస్తారు, అది కూడా మీకు చేయిస్తామని చెప్పి మనవి చేస్తూ